నమస్తే రైస్ సోదరులందరికీ. ఈరోజు మిరపలో బ్లాక్ థ్రిప్స్ నివారణకు అలాగే కాయమచ్చ రాకుండా నివారించుకోవడానికి అతి తక్కువ ధరలో మనము ఈరోజు ఒక మంచి ప్రొడక్ట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కాంబినేషన్లో మీరు పిచికారీ చేసుకోవడం ద్వారా బ్లాక్ థ్రిప్స్ అలాగే నల్లి చేసే డ్యామేజ్ నుంచి పంటను రక్షించుకోవచ్చు. అలాగే కాయమచ్చ కాయ క్వాలిటీగా ఉండేటట్లు కాయమచ్చ రాకుండా కాయలను ఏ విధంగా కాపాడుకొని మనము పంటను కాపాడుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేయబోయే వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బ్లాక్ థ్రిప్స్ నివారణకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నిచ్చినో కంపెనీ వారిది టైచి. ఇందులో టోల్ఫెన్ పైర టెక్నికల్ అయితే మనము చూసుకోవచ్చు. టోల్ఫెన్ పైర 15% ఈసీ కాంబినేషన్ లో ఈ మందు మనకు దొరుకుతుంది. అలాగే దీనిలో కాంబినేషన్ గా బేర్ కంపెనీ వారిది రీజెంట్ ఎస్సీ. ఈ రెండింటి కాంబినేషన్ లో మీరు పిచికారీ చేసుకున్నట్లయితే మెరుపులో ఆశించే బ్లాక్ థ్రిప్స్ అలాగే నల్లి ఈ రెండింటిని డ్యామేజ్ చేయకుండా పంటనైతే కాపాడుతుంది. అలాగే ఎక్కువ రోజులు మీకు పనితనం అయితే ఉంటుంది. ఒక ఎకరానికి టైచి వచ్చేసి 200 నుంచి 250 ml వరకు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. కనీసం అంటే 150 నుంచి 200 లీటర్లను నీటిని తీసుకొని అందులోకి మందు మిశ్రమం చేసుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. పిచికారీ చేసిన 24 గంటల్లో మీకైతే మంచి ఫలితం అయితే కనిపిస్తుంది. డ్యామేజ్ కూడా మనకు కనీసం అంటే 10 నుంచి 15 రోజులు ఈ పంట ఈ మందు అనేది పంటను కాపాడుతుంది. అలాగే మనము కాయమచ్చకు సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఎక్కువగా కాయమచ్చ అనేది ఈ సమయాల్లో కాయను డ్యామేజ్ చేసే ప్రభావం అయితే ఉంటుంది. కాబట్టి మనకు ఈరోజు స్వాల్ కంపెనీ వారిది డెల్మా, ఇందులో అజిస్ట్రోబిన్ అలాగే మ్యాంగోజబ్ ఈ రెండింటి కాంబినేషన్ లో ఉంటాయి. కాబట్టి కాయమచ్చకు సంబంధించినటువంటి అనేక రకాల స్వాల్ కంపెనీ వారిది డెల్మా, ఇందులో అజిస్ట్రోబిన్ అలాగే మ్యాంగోజబ్ ఈ రెండింటి కాంబినేషన్లు ఈ మందులో ఉంటాయి. కాబట్టి కాయమచ్చకు సంబంధించి అలాగే కాయ డ్యామేజ్ కాకుండా కాయ క్వాలిటీగా ఉండేదానికి ఈ మందులు అయితే కాపాడతాయి. మార్కెట్లో మనకు డెల్మా అనే పేరుతో ఈ ఫంగిసైడ్ అయితే దొరుకుతుంది. లీటర్ నీటికి 1.5 నుంచి 2 గ్రాముల వరకు మనము వీటిని పిచికారీ చేసుకోవచ్చు. కనీసం అంటే ఒక ఎకరానికి మనము ఎంత లేదన్నా 150 లీటర్ల నుంచి 200 లీటర్లు అయితే ప్రతిసారి చెప్తా ఉన్నాను. ఈ వాటర్ వాల్యూమ్ అయితే తగ్గించకండి. మీరు ఎంతగా మొక్కను తడిపితే అంత బాగా మీకు మందులు అనేది పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి కాయ అనేది క్వాలిటీగా ఉండాలి. కాబట్టి ఈ ఫంగిసైడ్స్ అనేది మీరు బాగా వాడుకోవాల్సి ఉంటుంది. తక్కువ ధరలో మీకు అనేక రకాల మందులను అయితే చెప్తా ఉన్నాను. ప్రతిసారి మీకు అతి తక్కువ ధరలో మంచి మందులు ఏవైతే ఉన్నాయో వాటిని కాంబినేషన్గా మీకు తీసుకురావడం జరుగుతుంది. మీకు చాలా యూజ్ అవుతుంది. ఫంగిసైడ్స్ యూజ్ చేసుకోవడం ద్వారా మీకు కాయమచ్చ అనేది రాకుండా ఉంటుంది. మార్కెట్లో కూడా మంచి ధర అనేది పలుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.